నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు రోగులకు చెక్కులు పంపిణీ చేశారు. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా చికిత్స పూర్తయిన వారికి ఈ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు ఆర్డీఓ రాజశేఖర్, ఆసుపత్రి సూపరింటెండెంట్ చెన్నయ్య, డాక్టర్ సంధ్యారాణితో పాటు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదవారికి నాణ్యమైన వైద్యాన్ని ఉచితంగా అందించడంతో పాటు 1059 వ్యాధులకు పరీక్షలు నిర్వహించి మందులు ఇస్తామని తెలిపారు. చికిత్స అనంతరం బస్ ఛార్జీలు ఇచ్చి ఇంటికి పంపడం జరుగుతుందని తెలిపారు. ఆరోగ్యశ్రీ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ చికిత్స అనంతరం కృతి ఆ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి గారు గుంటూరు జిల్లాలో ప్రారంభం చేశారు. ఆ కుటుంబానికి కూడా చికిత్స అందించడం యొక్క చికిత్స అనంతరం కూడా వాళ్ళకి కొంత వృత్తి అనేది దాదాపు 236 కేసెస్కి వ్యాధులకి మనం 10,000 రూపీస్ దాటిన ప్రతి వ్యాధికి కూడా మనం ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యం అనేది పొందుతాం. అదేవిధంగా దాంట్లో మేజర్ సర్వీస్ జరిగిన ఉంటే వాళ్ళు ఎలాంటి పని చేయలేని పరిస్థితులు ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఆ వ్యాధి కోరికల సమయాన్ని బట్టి రోజుకు 225 రూపాయలు చెప్పడం మ్యాక్సిమం 5,000 రూపాయలు వారికి డిశ్చార్జ్ అయిన తేదీనే వితిన్ 48 అవర్స్లో కేవలం 2 రోజుల్లోనే వాళ్ళ అకౌంట్కి డైరెక్ట్గా జమ చేయడం జరుగుతుంది. అందుకే ఎలాంటి మధ్యవర్తులు కానీ రికమెండేషన్ అవసరమే లేదు. వాళ్ళ డ్యూటీలో భాగంగా ఆరోగ్యశ్రీ కింద వారు అన్నీ తయారుంటేనే వాళ్ళకి తగిన క్వాలిటీ వైద్యాన్ని అందించి వైద్యానంతరం కూడా ఫాలోఅప్ చేస్తూ వారి మృతిని కూడా ఒక విప్లవాత్మకమైన విభిన్నమైన ఈ కార్యక్రమం ఎక్కడ కూడా మనకు ఇటువంటి మంచి మాత్రమైన కార్యక్రమం ఎక్కడ చూడలేదు. ఈ కార్యక్రమం బాగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు.